దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము యోహాను శుభవార్త 14వ అధ్యాయము 1వ వచనము. మీ హృదయమును కలవరపడనీయకూడి. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని మనము పరిశీలిస్తే సమాధానకర్తయగు అధిపతి అయిన యెహోవా దేవుడు కరుణా వాత్సల్యములు గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలిగిన దేవుడు. అనేకమైన కఠినమైన బాధల చేత బాధించబడుచు శ్రమకు తాళలేని దీనస్థితిలో మనముండి కష్టకాలమందు ఆయన సహాయము కొరకు మొర్రపెట్టగా ఆయన మన మొర్ర ఆలకించి ఆకాశము నుండి తన వాక్కును పంపి మన ప్రతికూల పరిస్థితులన్నిటిలో నుండి మనలను విమోచించి మనకు కలిగిన భయములన్నిటిలో నుండి మనలను తప్పించి రక్షిస్తారు. కృంగియున్న వారిని పైకి లేవనెత్తి నలిగిన హృదయములను బలపరచి శక్తిహీనులకు బలాభివృద్ధిని కలుగజేసి చెదరిన గుండెకు బాసటగా నిలిచి మన విచారములన్నిటినీ కొట్టివేసి మన గాయములన్నిటినీ మాన్పి మనము కోల్పోయినవన్నీ తిరిగి మరలా మనకు దయచేసి మేలుతో మన హృదయమును నింపి తృప్తిపరుస్తారు. ఈ వాగ్దాన ఫలమును మనము పొందుకున్నట్లుగా ఆయన దృష్టికి దీన మనస్సు గలవారమై మన పూర్ణ హృదయముతో యెహోవా దేవుని యందు విశ్వాసము నుంచి ఆయన సహాయము కొరకు సహనముతో ఎదురు చూడాలి. ఇట్టి నిరీక్షణ మనలను ఎన్నడును సిగ్గుపరచదు. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవ, మీ కృప కలిగిన బంగారు ఘన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మా హృదయాలలో ఉన్న కలవరమును తొలగిస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు. మీ చిత్తానుసారముగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈరోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక.